అక్కడ నుంచి దాదాపుగా 50 కిలోమీటర్లు వచ్చాము. ఏంటంటే ఇక్కడ పాడేరు నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్లో వంజంగి అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా అంటే చాలా బాగుంటుందంట. ఒక బ్రదర్ కలిసాడు పాడేరులో. కొత్తపల్లి జలపాతం దగ్గరికి వెళ్తున్నాం. డిటో తీసుకెళ్తుంది. పోవచ్చు, వెళ్ళొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. బండి ఇక్కడే నడిచి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది. నేను చూసిన వాటిలో పెద్ద వాటర్ ఫాల్స్ ఇదే. చాలా 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 బాగుంది. మీరు కూడా చూస్తారా? వాటర్ ఫాల్ మాత్రం చాలా చాలా బాగుంది, కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇది పాడేరు నుంచి ఒక మేబీ 20 కిలోమీటర్స్ దూరం ఉండిద్దేమో. వా వా వా, సూపర్. చాలా చాలా బాగుంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇది. పాడేరు నుంచి భద్రాచలం వెళ్దాం అనుకున్న రూట్లో ఉంది ఇది, కొత్తపల్లి వాటర్ ఫాల్స్. చాలా చాలా బాగుంది. ఏమన్నా వాటర్ ఫాల్స్ ఇవి. పిచ్చాలు ఇంకా చాలా పైనుంచి చాలా పడుతున్నాయి. ఇంకా కింద లొకేషన్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. చెలుటు సీలేరు. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మొత్తం చాలా చాలా బాగున్నాయండి. అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది. 3.5 అవర్స్లో ఓన్లీ 80 కిలోమీటర్సే కవర్ చేశా. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రోడ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో. ఇలాగే ఇంక పద్దాకు వాటర్ వస్తామనే ఉంటాయి ఇంక రోడ్ల మీద. అరే నీ అమ్మ ఏబిఎస్ మళ్ళీ పనిచేయట్లా. వర్షం మాత్రం పొద్దున గట్టిగా పడిందండి, అందుకే అరకులో షూట్ చేయలేదు. మామూలుగా కూడా కాదు, అసలు అట్టబడింది. ఏబిఎస్ బాగుంది, కొద్దిగా రోడ్డు బాగుంది, లాగిద్దాములే అనుకుంటే ఇంక అసలు కుదరట్లా. ఇంకా 250 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. ఇప్పటికే 10:30 అయిపోయింది. టిఫిన్ చేయాలి. టిఫిన్ ఏమో పార్సిల్ బ్యాగ్లోనే ఉంది. అంతే, రోడ్లు కూడా బాగా పెద్దగేం లేవు. ఓకే ఓకే అంతే. ఈ ఘాట్ సెక్షన్లో ఇది కూడా ఈ మాత్రం ఉండటం గ్రేటే అండి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు అంటే ఇవే ఇలాగే ఉంటాయి. వా, ఎక్కడ చూసినా మంచి లొకేషన్లో, ఎటు చూసినా మంచి లొకేషనే. ఒక్కటి కూడా బాగాలేదు అంటాం లేదు. చాలా చాలా బాగున్నాయి. దగ్గర దగ్గర అరకు కింద నుంచి, నేను అరకు ఘాట్ ఎక్కక ముందు నుంచి దగ్గర దగ్గర 170 కిలోమీటర్స్ ఇప్పుడు డ్రైవ్ చేశా. దగ్గర దగ్గర మొత్తం అన్నీ కొండలే, కొండలు, ఇలా మంచి మంచి లొకేషన్లే. అరే ఒక్కటి షూట్ చేద్దాము, ఇంకోటి పెడదామా కన్ఫ్యూజన్ మళ్ళీ వీడియోలో. ఎడిటింగ్లు ఏది తీసేద్దాం ఏది ఉందాం అని అన్నీ బాగుంటాయి. లొకేషన్లో అంత బాగుంటాయి.
ఏమున్న వాటర్ ఫాల్ అది. నేను అక్కడ పోవడానికి దారి అయితే లేదు. మామూలుగా లేదు లొకేషన్, ఇది ఏదో డ్యామ్ అనుకుంటా. మేబీ డ్యాము అటువైపు ఉంది, డ్యామ్ ఇటువైపు ఉండిద్ది. ఇది బ్యాక్ వాటర్ అనుకుంటే. ఇది చాలా చాలా బాగుంది. ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను. సీలేర్ నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లో ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట, అదే డొంకరాయ ప్రాజెక్ట్. చూడండి, డ్యామ్ గేట్ అయితే ఓపెన్ చేయలేదు, ప్రాజెక్ట్ గేట్లు. ఇది చాలా చాలా బాగుంది. ఓకే పర్లేదు, చాలా పెద్దదే ఒక రకంగా చూసుకుంటే బాగుంది. అది అటువైపు కనిపించేది ఒరిస్సా, అది ఒరిస్సా, ఇది ఆంధ్రప్రదేశ్. రెండు రాష్ట్రాల మధ్యలో మన ఆంధ్ర తెలంగాణకి ఎలాగైతే శ్రీశైలం డ్యామ్ ఉందో ఇది కూడా అట్లాగే డొంకరాయ ప్రాజెక్ట్ అన్నమాట. ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్యలో ఉంది. బా భద్రాచలం వెళ్ళేటప్పుడే దారిలో మంచి రివర్ కనిపించింది. అంటే రివర్ అండ్ రివర్ కదనుకో, ఈ కొండల్లో నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇవి. రివర్ కెనాల్ కూడా కాదు, కెనాల్ అయితే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండిద్ది. బా ఎంత బాగున్నాయి అంటే వాటర్ నీట్గా ఉన్నాయి, చాలా చాలా నీట్గా ఉన్నాయి. అంత టైం లేదు కానీ లోపల కూర్చుని లోపలికి అది అక్కడ కూర్చుని డిన్నర్ కనుక చేస్తే, డిన్నర్ చేస్తే సూపర్ ఉండిద్ది లొకేషన్. కానీ అంత టైం లేదు. భద్రాచలం ఇంకా 15 కిలోమీటర్లు ఉంది. ఎలాగోలా మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాలే. చాలా కష్టపడి చుక్కలు కనిపించినాయి. 324 కిలోమీటర్లు వచ్చాయి ఇప్పటికి. మార్నింగ్ 7 బయలుదేరా. ఇంకా లెక్క వేసుకోండి, అటు 5 గంటలు ఇటు 4 గంటలు వేసుకోండి, ఎంత పట్టిందో చూడండి. కరువు, బ్లైండ్ కరువు, దీన్ని జాగ్రత్తగా క్రాసింగ్ చేసుకోవాలి. ఒక్కసారే అరకు కొండలు, అరకు వాతావరణం నుంచి బయటకు వచ్చేటప్పటికి ఏదోలా ఉంది. అరకుది వాతావరణం చాలా బాగుంది. అబ్బా ఒళ్ళు కోణం అయిపోయింది. ఆ రోడ్డుకి దగ్గర దగ్గర 150 కిలోమీటర్లు ఉంది. గతుకులు గతుకులే. అమ్మో చాయ్ 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 తాగాలి, నిద్ర వస్తుంది. ఇసుక్ అనుకుంటా ట్రాక్టర్లు ఇవన్నీ ఇసుక్కే, ఇసుక్ కారీ ఉండిద్ది. అంబేద్కర్ సెంటర్ కానించి లెఫ్ట్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్ ఉన్నాడు, అడిగి ఫోన్ చేద్దాం. మనకి వెళ్ళే ఓపిక లేదు, మనోడే వస్తాడు. ఇంకా కొత్తగూడెం విజయవాడ రూట్ ఇచ్చానా, ఇదే అనుకుంటు రోడ్డు. రెడ్డి భవన్ ఫైనల్లీ భద్రాచలం రీచ్ అయిపోయాను. చాలా టైం తర్వాత మార్నింగ్ 7 బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 4:30 అయింది. అంటే చూసుకోండి రోడ్డు మాత్రం మరీ ఘోరంగా ఉంది. 340 కిలోమీటర్స్ అరకు నుంచి ఇక్కడికి. కొట్టిసాను ఎట్లా కొట్ట, ఒక గ్యాప్ కూడా తీసుకోలేదు, మధ్యలో టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా రూమ్కి వచ్చాను. మన భద్రాచలంలో రెడ్డి భవన్లో రూమ్ తీసుకున్నా. రూమ్ కాస్ట్ 500 రూపీసే, పర్లేదు. ఓకే ఇంకో రూమ్ చూడండి. రూమ్ అయితే బాగానే ఉంది, సూపర్. నా లగేజ్ ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఓపెన్ చేయాలి వీటి, వీటిని ఇంకా ఏం ఓపెన్ చేయాలి, వీటిలో సామాన్ చాలా ఉంది. ఓపెన్ చేస్తా.